గత నెల 25వ తేదీన జరిగిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ధర్మపురంలో మైనర్ బాలిక ఈరోతు సింధు ఆత్మహత్య ఉదంతం అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కాశీబుగ్గ డీఎస్పీ ఎం శివరామరెడ్డి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ రోతు సింధు జనవరి 25న అనుమానాస్పద స్థితిలో మృతిపై వచ్చిన కేసుపై దర్యాప్తులో సింధు తన్ను ప్రేమించలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తరలించామని తెలిపారు. ముందుగా అదుపులోకి తీసుకున్న వ్యక్తిపై 305 సెక్షన్ పెట్టామని కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు ఈ కేసును దర్యాప్తు చేశారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 50 మందిని విచారించామని, మృతురాలికి నిందితునికి మధ్య ఫోన్ సంభాషణ మెసేజ్ల ద్వారా దర్యాప్తు కొనసాగిస్తే గత 3 నెలల నుండి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందని, ఈ నేపథ్యంలో నిందితుడు సింధుని ప్రేమించును అని మెసేజ్ పెట్టడం వలన అమ్మాయి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. ఇంకా పోస్టుమార్టం రిపోర్ట్ ఫోరెన్సిక్ రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీతో పాటు కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు ఉన్నారు. ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతాను. మణికంఠ అనే అబ్బాయి సెకండ్ బైపీసీ ఎంపీసీ చదువుతున్నారు. ఇది గురుకుల విద్యాలయం కాలేజీలో కాశీబుగ్గలో ఇద్దరు చదువుతున్నారు. వాళ్లకు గత 3 మంత్స్ నుంచి లవ్ అనేది ఇదైంది. ఫైనల్గా చనిపోయాక 3 రోజుల ముందు కూడా ఆ అమ్మాయి నన్ను ప్రేమించమని చెయ్యి గడ మణికంఠ కట్టించి ఇక్కడ ఉంది కోసుకుంది. చనిపోయే రోజు కూడా ఈ అబ్బాయి మెసేజ్ గడ, నేను నిన్ను ప్రేమించడం లేదు నాకు వద్దు అని అనేసి కూడా మెసేజ్ గడ కొంచెం ఉన్నది. ఆ అమ్మాయి ఆ విషయంలో మనస్తాపం చెంది తెల్లవారుజామున కాల్స్ ఆఫ్ నేచర్కు పోతానా అని, ఇంట్లోనే ఇది బాత్రూమ్కి పోతున్నానని చెప్పి వాళ్ళ అమ్మాయి తలుపు తీయడం ఇది జరిగింది. తర్వాత రైల్వే ట్రాక్ కార్డు రావడం, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. రేప్ కానీ, రేప్ సిమ్టమ్స్ కానీ ఇంకొకటి కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఈరోజు ఉదయము ఆ అబ్బాయితో పాటు వాళ్ళ నాన్న విఆర్ఓ వచ్చి సిఏ గారి దగ్గర సరెండర్ కావడము, అబ్బాయిని జూనియర్ కోర్టుకు చట్ట ప్రకారము జూనియర్ కోర్టుకు పంపడం అనేది జరిగింది. జూనియర్ కాబట్టి జూనియర్ చిన్న పిల్లలు, మేమే యూనిఫామ్ లో కూడా విచారించుకుంటాం. ఫాదర్ వాళ్ళే తొడుకుంటే తనంతట తానే వచ్చి వెళ్ళిపోతుంది.